హ్యావియర్స్ వెల్కమ్ టు టుడే స్పోర్ట్స్ ఇవాళ స్పోర్ట్స్ అప్డేట్స్ చూస్తే జాతీయ సబ్ జూనియర్ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో ఆంధ్రప్రదేశ్ జట్లకు ఎదురు లేకుండా పోతుంది బాలర్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ ఓవరాల్ ఛాంపియన్షిప్ ట్రోఫీ కైవసం చేసుకుంది ఇక అలాగే బాలికల విభాగంలో ఆంధ్రప్రదేశ్ రన్నర్ అప్ గా నిలిచింది బాలికల వ్యక్తిగత విభాగంలో శ్రీలక్ష్మి రెండు బంగారు పథకాలతో మెరిసింది ఎనభై ఒక్క కిలోల విభాగంలో స్నాచ్లో డెబ్బై ఎనిమిది కేజీలు క్లీన్ అండ్ జర్క్లో తొంభై నాలుగు కేజీలతో మొత్తం నూట డెబ్బై రెండు కేజీల బరువులెత్తిన శ్రీలక్ష్మి సబ్ జూనియర్ జూనియర్ విభాగంలో స్వర్ణాన్ని నెగ్గించుకుందన్నమాట ఇక అలాగే భారత యువ ఆర్చర్ కోమలికా కూడా భారీ ప్రపంచ ఛాంపియన్షిప్లో వరుసగా రెండోసారి స్వర్ణంపై గురిపెట్టింది ప్రపంచ యూత్ టోర్నీలో ఆమె అండర్ ట్వంటీ వన్ బాలికల ఎక్కువ సింగిల్స్ ఫైనల్లో ప్రవేశించింది అయితే కోమలికా సెమీఫైనల్లో ఆరు నాలుగుతో కాశీ హోల్డ్ అమెరికాపై గెలిచింది ఇక ఫైనల్లో స్పెయిన్తో తలపడినుంది సో గతంలో కూడా కోమలిక క్యాడెట్ ప్రపంచ ఛాంపియన్షిప్గా కూడా నిలిచింది ఇక పారా భారత బృందం కూడా కదిలింది నెల ఇరవై నాలుగున టోక్యో వేదిక ప్రారంభమయ్యే ఈ పోటీలో పాల్గొనే యాభై నాలుగు మంది సభ్యులు భారత జట్టు గురువారం బయలుదేరి వెళ్లారు క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా ఈ బృందాన్ని దగ్గరుండి పంపించి అభినందనలు తెలిపారు గతంలో కంటే ఈసారి క్రీడలో భారత బృందం ఎక్కువ పథకాలు సాధిస్తుందని ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేశారు సో మన తరపు నుంచి కూడా పారా ఒలింపిక్స్కు వెళ్తున్న భారత బృందానికి ఆల్ ద బెస్ట్ చెప్పేద్దాం ఇక అలాగే నెక్స్ట్ అప్డేట్స్ కనుక చూస్తే హైదరాబాద్లో సెయిలింగ్ వీక్కు రంగం సిద్ధమైంది శుక్రవారం నుంచి ఈ నెల పంతొమ్మిది వరకు హుస్సేన్ సాగర్లో సెయిలింగ్ పోటీలు జరుగుతున్నాయి లేజర్ స్టాండర్డ్ లేజర్ రేడియల్ లేజర్ ఫోర్ పాయింట్ సెవెన్ భాగాల్లో ఈ పోటీలు నిర్వహిస్తామని ఈఎంఈ సెయిలింగ్ సంఘం వైస్ కొమాడోర్ మేజర్ జనరల్ జేఎస్ సిధీనా గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో అయితే ఆయన చెప్పడం జరిగింది ఇక దీనిపై తమిళ సౌ సౌందర కూడా గవర్నర్ శుక్రవారం పోటీలను ప్రారంభించారు ఇక నెక్స్ట్ అప్డేట్స్ చూస్తే క్రీడా అభిమానులకు రెజ్లర్ వినేష్ పోగాట్ షాక్ ఇచ్చింది తాను మళ్ళీ రెజ్లింగ్ ఆడతానో లేదో అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తుంది దానికి కారణం లేకపోలేదు తనకి ఈ మధ్యకాలంలో గాయాలు ఎక్కువ కావడమే దీనికి ప్రధానమైన కారణంగా చెప్తుంది అయితే టోక్యో ఒలింపిక్స్లో ఎదురైన నిరాశ అనంతరం పరిణామాలు కూడా దీనికి కారణంగా మనకు తెలుస్తుంది అనమాట అలాగే భారత్ క్రికెట్కు కూడా ఉన్ముక్ చంద్ అండర్ నైన్టీన్ కప్ హీరో ఉన్ముక్ చంద్ కూడా వీట్ చెప్పేశాడు తాను దేశానికి ప్రాతినిధ్యం ఇక్కడి నుంచి వహించలేనంటూ కూడా చెప్పడం జరిగింది మొత్తానికి అయితే తన అండర్ నైన్టీన్ కప్ కూడా మన కెరియర్లో అందించడం అనేది ఒక గొప్ప మైల్ రాయిగా కూడా తను చెప్పుకుంటూ వెళ్ళాడనమాట మొత్తానికి భారత జట్లోకి త్వరలోనే రంగప్రవేశం చేస్తాడని తెలిసిందే వెలుగు వెలుగుతాడని కూడా అందరూ భావించారు కానీ అతనికి సరైన అవకాశాలు రాలేదని చెప్పాలి ఐపీఎల్లో కూడా తను ఢిల్లీ డేర్ డేవిల్స్లో అతను కొనుగోలు చేసింది తర్వాత రాజస్థాన్ ముంబై జట్లకు కూడా అతను ఆడాడు మొత్తానికైతే తాను రిటైర్మెంట్ భారత్ నుంచి వెళ్ళిపోతూ గుడ్ బై చెప్పినట్టు ఉన్ముక్ చంద్ చెప్పాడు సో ఇవి ఫ్రెండ్స్ ఇవాళ స్పోర్ట్స్ అప్డేట్స్ అయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి